మార్నింగ్, వెల్కమ్ టు టాప్ న్యూస్. దేశవ్యాప్తంగా ఇవాళ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఉదయం 10:30కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. దేశవ్యాప్తంగా 3006 ప్రాంతాల్లో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కోవిన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా వ్యాక్సినేషన్ ను మానిటరింగ్ చేయనున్నారు. కరోనా వారియర్స్ గా ఉన్న హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ను ముందుగా ఇవ్వనున్నారు. అయితే వ్యాక్సిన్ విషయంలో కొన్ని నియమ నిబంధనలు పెట్టింది సర్కార్. గర్భిణులు, బాలింతలకు వ్యాక్సిన్ ఇవ్వరు. 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తారు. మొదటిసారి ఏ సంస్థకు చెందిన వ్యాక్సిన్ ఇస్తే సెకండ్ డోస్ లో కూడా అదే సంస్థ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. కరోనా అంతానికి ఇవాళ అంకురార్పణ జరగబోతుందన్నారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ప్రోగ్రాం ను ప్రారంభిస్తున్నామన్నారు. దేశంలో తయారైన వ్యాక్సిన్లతో పాటు విదేశాల్లో తయారైన వ్యాక్సిన్ ను ఇవ్వబోతున్నట్టు చెప్పారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించాకే వ్యాక్సిన్ కు అనుమతి వచ్చిందన్నారు. వ్యాక్సిన్ విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని చెప్పారు. వ్యాక్సినేషన్ పై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. వ్యాక్సిన్ టైంలో పాటించాల్సిన రూల్స్ పై లేఖ రాసింది. వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ఏ సంస్థకు చెందిన టీకా తీసుకుంటారో, రెండో డోస్ కూడా అదే కంపెనీకి చెందినది వేసుకోవాలని తెలిపింది. యాంటీబాడీలు లేదా ప్లాస్మా చికిత్స తీసుకున్నవారు, ఇతర జబ్బుల కారణంగా అనారోగ్యంతో ఉన్నవారు, ఆసుపత్రిలో చికిత్స పొందే రోగులకు వారు కోలుకున్న 4 నుంచి 8 వారాల తర్వాతే కరోనా టీకా ఇవ్వాలని సూచించింది. ముఖ్యంగా గర్భిణులకు టీకా ఇవ్వకూడదని తెలిపింది. అన్ని రాష్ట్రాలకు, జిల్లాలకు, మండలాలు, గ్రామాల స్థాయికి వ్యాక్సిన్ చేరుకుంది. మన రాష్ట్రంలో 140 సెంటర్లో ఇవాళ 4000 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత సెంటర్లను 1200కు పెంచి ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న 50,000 మందికి టీకా వేస్తారు. వారంలో 4 రోజులు టీకా వేస్తామని అధికారులు చెప్పారు. సోమ, మంగళ, గురు, శనివారాల్లో ఎంపిక చేసిన సర్కార్ దవాఖానాలు, ప్రాథమిక, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కరోనా టీకాను వేస్తారు. టీకా వేసుకునే ముందు వ్యక్తి నుంచి అనుమతి తీసుకుంటారు. టీకా వేసిన తర్వాత వారి చేతికి ఇంక్ మార్క్ పెడతారు. 28 రోజుల తర్వాత మరో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో వారంలో 4 రోజులు వ్యాక్సిన్ ఇస్తామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. శానిటైజర్ వర్కర్ల నుంచి ఉన్నత స్థాయి ఆరోగ్య శాఖ అధికారుల వరకు వ్యాక్సిన్ తీసుకుంటారని చెప్పారు. మొదటి డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ ఇస్తామని చెప్పారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం వ్యాక్సినేషన్ ఇస్తున్నామన్నారు ఈటెల. వ్యాక్సినేషన్ కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు వైద్య శాఖ అధికారులు. గాంధీ హాస్పిటల్లో మంత్రి ఈటెల రాజేందర్, నిమ్స్ లో గవర్నర్ తమిళిసై ప్రారంభిస్తారని చెప్పారు. 2 సెంటర్లోని సిబ్బందితో ప్రధాని మోడీ మాట్లాడతారని, ఇందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. కేంద్రం ఆమోదించిన 2 కరోనా వ్యాక్సిన్లు సేఫ్ అన్నారు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి. వ్యాక్సిన్లతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని ప్రజలు భయపడొద్దన్నారు. ఒకవేళ ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వారిని తరలించడానికి అంబులెన్స్, చికిత్స అందించడానికి ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. గోపూజ చేశారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. కరువు సందర్భంగా రాజ్భవన్లోని గోశాల్లో గోపూజ నిర్వహించారు. గవర్నర్ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఆవులకు పూజ చేశారు. ఆవులకు ప్రసాదం పెట్టి మేత వేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతికి ఉపాధి కల్పించడంలో సీఎం ఫెయిల్ అయ్యారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పోరాడి సాధించిన తెలంగాణలో నిరుద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. 6 ఏళ్ల పాలనలో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు భట్టి విక్రమార్క. కొనుగోలు కేంద్రాలను ఎత్తేసి రైతులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా పోరండ్ల గ్రామంలో జరిగిన కరుమ వేడుకల్లో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. పశువులను పూజించి ఎడ్ల పంటి నడిపారు. పంటలకు గిట్టుబాటు ధర దక్కాలంటే కొనుగోలు కేంద్రాలు ఉండాల్సిందేనన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో నష్టపోతున్న ప్రతి కుటుంబానికి పరిహారం అందే వరకు పోరాటం చేస్తానన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం బ్రాహ్మణ బంజరుపల్లిలో ముంపు బాధితులతో సమావేశమయ్యారు. 18 ఏళ్లు నిండినా పరిహారం రాని వారికి కూడా నష్టపరిహారం ఇప్పించేలా ప్రయత్నిస్తానన్నారు. వేరే దగ్గర ఇండ్లు ఇచ్చే వరకు ఊరు ఖాళీ చేయొద్దని గ్రామస్తులకు సూచించారు. పీఆర్సీ అమలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు. తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 23న ఐక్యవేదిక రాష్ట స్టీరింగ్ కమిటీ సభ్యులు హైదరాబాద్ ధర్నా చౌక్లో నిరాహార దీక్ష చేపట్టనున్నారు. అదే రోజు జిల్లా కలెక్టర్ ఆఫీసులు, మండల కేంద్రాలు, విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఏపీ గుంటూరు జిల్లా నరసరావుపేటలో పర్యటించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్. నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఆయన పరిశీలించారు. రైతులకు, ఏపీ ప్రజలకు జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతులతో కేంద్రం చర్చలు 9వ సారి అసంపూర్తిగానే ముగిశాయి. చట్టాలపై రైతులకున్న అనుమానాలు నివృత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. చట్టాలపై పూర్తిస్థాయి అవగాహన ఉన్నవారితో అవసరమైతే రైతులు ఓ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించామన్నారు తోమర్. తాము ఓపెన్ మైండెడ్ గా ఉన్నామని, రైతులు కూడా అలాగే వస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు విమర్శించారు తోమర్. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి 5 లక్షల రూపాయల విరాళమిచ్చారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. 5 లక్షల 100 రూపాయల చెక్కును రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఉపాధ్యక్షుడు గోవింద్ దేవగిరి మహారాజ్, విశ్వ హిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్కు అందజేశారు. రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణలో భాగంగా మొదటగా రాష్ట్రపతి డబ్బులు ఇచ్చారన్నారు. అలాగే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 1 లక్ష రూపాయల విరాళమిచ్చారని ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు చెప్పారు.